పదిహేనవ శతాబ్దంలో బాబర్ అనే విదేశీ దురాక్రమణదారుడు శ్రీరామ జన్మభూమి దేవాలయాన్ని కూల్చి అక్కడ మూడు గుమ్మటాలతో ఒక నిర్మాణం చేశాడు. దాన్ని తిరిగి మన హిందూ సమాజం వెనక్కి తీసుకోవడానికి 455 ఏళ్లుగా పోరాటం కొనసాగింది. 4.5 లక్షల మంది హిందువులు, మహిళలు, బాలబాలికలతో సహా మందిరం కోసం జరిగిన పోరాటం ప్రాణత్యాగం చేశారు. ప్రపంచానికే ఆదర్శమూర్తి, మర్యాద పురుషోత్తముడి జీవితం నేటి సమాజానికి అత్యంత ఆవశ్యకం. రాముని గుడి కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, అది జాతి పునర్నిర్మాణం. జాతి కీర్తి పతాక దేశంలోని ప్రతి ఇంటి గడపకు రామ సేవకులు వస్తున్నారు. రాముని సేవలో రామ మందిర నిర్మాణంలో కులమత ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్క భారతీయుడు పాలు పంచుకునే విధంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ దేశమంతా యోజన చేసింది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో జనవరి 14 నుంచి జనవరి 31 వరకు ప్రతి గడపకు రామ సేవకై రామ సేవకులు కదిలి వస్తున్నారు. రాముని మందిరం నిర్మాణంలో 10, 100, 1000 రూపాయల నుంచి ఎంతైనా సమర్పణ చేయవచ్చు. ఇది రాముడు మీ మన హృదయాన్ని తడుతున్న అద్భుతమైన సందర్భం. సభ్యులైనటువంటి శ్రీ వెంకయ్య గారు ఒక నిమిషం ఈ యొక్క కార్యక్రమం గురించి వివరించవలసిందిగా కోరుతున్నాం. అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతుంది. 500 సంవత్సరాల తర్వాత ఈ రామాలయాన్ని మనం చట్టబద్ధంగా హిందువులది, రాముడిది అని కోర్టు నిర్ణయించింది. సుప్రీంకోర్టు 500 సంవత్సరాలుగా 77 యుద్ధాలు జరిగినాయి. 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. చివరికి ఇది రాముడి దేవస్థలము అని సుప్రీంకోర్టు నిర్ణయించింది. అందుకని రామాలయం నిర్మాణము ఈ రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ పేరుతో రామాలయం నిర్మాణం జరుగుతుంది. కాబట్టి కోట్లాది మంది భారతీయులు ఈ రామ మందిరానికి విరాళాలు నిధి సమర్పణ చేసి అది 10 రూపాయల నుంచి, 100 రూపాయల నుంచి, 1000 రూపాయలు ఎంతైనా చట్టబద్ధంగా నిధి సమర్పణ చేసి మన భారతీయులే ఈ రామ మందిరాన్ని నిర్మించాలి. ఒక వ్యక్తి కావాలంటే ఒకే 2000 కోట్లు ఇచ్చేస్తాడు. రాజు ప్రతి భారతీయుడు 10 రూపాయలు, 100 రూపాయలు, 1000 రూపాయలు ఎంతైనా శక్తి కొలది ఈ నిధి సమర్పణ ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల 31వ జరుగుతుంది. రామ భక్తులు, రామ సేవకులు ప్రతి గృహాన్ని తట్టి నిధిని అర్థిస్తారు. కాబట్టి మీరు శక్తి కొలది నిధి సమర్పణ చేసి ఈ రామ మందిర నిర్మాణానికి అందరూ సహకరిస్తారని నేను భావిస్తున్నాను.